మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నరుడి దృష్టి తగిలితే నాపరాయి అయినా నల్లగా అయిపోతుందంటారు. ఇది చాలా మంది నమ్మకం కూడా. కొంతమంది దీన్ని నమ్ముతున్నారు కూడా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ నరకోశ బారిన పడతారని అందరూ చెప్తూ ఉంటారు. అలాంటి వారు ఈ దోషం నుంచి తప్పించుకుని ధనం సంపాదించుకునేందుకు నిమ్మకాయ ఉపయోగపడుతుందని జ్యోతిష్యుడు చెప్తున్నారు. వారు చెప్పేదేంటో ఒకసారి చూద్దాం. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయలను అందం ఆరోగ్యం విషయంలోనే కాదు ఆధ్యాత్మిక పరమైన విషయాలకు కూడా వాడతారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మకాయలకు దృష్టి దోషాలు నెగటివ్ పవర్స్ ను అడ్డుకునే శక్తి ఉందని చాలా మంది నమ్మకం. చాలా మంది వ్యాపారస్తులు దగ్గర ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయను ఉంచడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. అయితే ఇలా చేయడం వెనుక కారణం ఏంటి? ధనప్రాప్తి కోసమా, దృష్టి దోషాలకా, లేక దీని వెనుక ఇంకేదైనా కారణముందా? నిమ్మకాయను నీళ్లలో ఉంచడం వల్ల కలిగే ప్రత్యేక లాభాలు ఏంటి అనే ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారు నిమ్మకాయలతో ఇలా చేస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చని పండితులు చెప్తున్నారు. చాలా మంది వ్యాపారస్తులు తమ షాపుల గుమ్మం ముందు కొన్ని నిమ్మకాయలను వేలాడదీస్తారు. ఇలా వేలాడదీయడం వల్ల తమ వ్యాపారాలను నాశనం చేయాలని చూసే దృష్టి దోషాల నుండి కాపాడబడతామని ఆ షాపు ఓనర్ల యొక్క నమ్మకం. మంత్రం తంత్రాల్లో నిమ్మకాయది ప్రధాన పాత్రగా భావిస్తారు. అందుకే గురువారం 4 నిమ్మకాయలను లవంగాలను ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా తొలగిపోతాయని వారు చెప్తున్నారు. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాపులోని 4 గోడలకు ఒకసారి దాన్ని టచ్ చేసి ఆ తర్వాత దాన్ని 4 ముక్కలుగా కోసి 4 దిక్కుల్లో ఆ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు పడుతుందని చాలా మంది నమ్ముతారు. ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంచడం ద్వారా ఎలాంటి దోషం ఉండదని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు నాటడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవట. అలాగే ఎవరికైనా దిష్టి తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింది నుంచి పైదాకా వారిని చూస్తూ దిష్టి తీసి ఆ నిమ్మకాయని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా చేయడం వల్ల దృష్టి దోషం పోతుంది. నిమ్మకాయను ఒక గాజు గ్లాసు నీటిలో వేసి ఉంచడం వల్ల అది చెడును గ్రహించి మంచుని విడుదల చేస్తుంది, పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది. ఇది కేవలం వ్యాపారాల్లోనే కాదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో హాల్లో ఒక గాజు గ్లాసులో నీటిని ఉంచి అందులో నిమ్మకాయ ఉంచడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు ఇంట్లోకి రాలేవు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోకి ధనం ఆకర్షించబడి అతి త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. నిమ్మకాయతో ఇప్పుడు చెప్పిన విధంగా చేసి దుష్ట శక్తులను బయటకు తరిమి ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.